పెళ్లై ముగ్గురు కుమార్తెలు జన్మించాక అనారోగ్యంతో భర్త చనిపోయాడు. ముగ్గురు పిల్లలను పట్టుకుని పుట్టింటికి వచ్చి తండ్రిపైనే ఆధారపడింది. కానీ విధి ఇక్కడ ఆమెను చిన్నచూపే చూసింది. పక్షవాతంతో తండ్రి మంచాన పడగా తల్లి అనారోగ్య సమస్యతో పనిచేయలేని పరిస్థితి ఏర్పడింది. చివరికి ఆమె ఇంటికి పెద్ద దిక్కుగా మారి వారిని పోషిస్తోంది. కన్న బిడ్డల్ని, జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని, పోషణను తన భుజాలపై వేసుకుని కష్టాల కడలిని ఈదుతోంది. చేపల వేట సాగిస్తున్న ఈ మహిళ పేరు రేణుక. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్గూడెంకి చెందిన ఆమెకు 20 ఏళ్ల క్రితం సూర్యాపేట జిల్లా గుడిబండకు చెందిన సైదులతో వివాహమైంది. ముగ్గురు కుమార్తెలు జన్మించిన తర్వాత భర్త అనారోగ్యంతో మృతి చెందాడు. ఆ ముగ్గురిని వెంటబెట్టుకుని పుట్టింటికి చేరింది రేణుక. కొన్నాళ్లకు తల్లికి వెన్నునొప్పితో శస్త్రచికిత్స చేయించాల్సి వచ్చింది. తండ్రికి పక్షవాతం వచ్చి పనిచేయలేని స్థితిలో ఉన్నాడు. ముగ్గురు కూతుళ్ల పోషణ, కన్నవారి కష్టాలు చూడలేక చలించిన రేణుక ఇక తండ్రి వృత్తినే చేపట్టాలని నిర్ణయించుకుంది. చేపల వేట సాగిస్తూ వచ్చే కొద్ది మొత్తంతోనే కుటుంబాన్ని పోషిస్తోంది. పాలేరు జలాశయంలో పురుషులతో సమానంగా చేపల వేట సాగిస్తోంది రేణుక. తెప్పపై వెళ్లి చేపలు, రొయ్యలు వేటాడి వాటిని మార్కెట్లో విక్రయిస్తోంది. రూపాయి కూడబెట్టి ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లు చేసింది. చిన్న కుమార్తెను ఇంటర్ చదివిస్తోంది. చాలాసార్లు బతుకు మీద ఆశ కోల్పోయి చనిపోవాలని అనిపించినా కన్న పిల్లలు, తల్లిదండ్రుల బాధ్యతలు గుర్తొచ్చి గుండె నిబ్బరం చేసుకుని ముందుకు సాగుతున్నానని చెబుతోంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదని కన్నీరు మున్నీరవుతోంది. చేపల వేటతో సాధిస్తున్నా. చిన్నప్పటి నుంచి పిల్లగాళ్ళని చదువుకుంటున్నా, చదివించుకుంటున్నా. అప్పు చెప్పు చేసి ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసిన, కానీ అప్పు కూడా బాగానే అయింది. మమ్మల్ని పోషించడం కూడా చాలా ఇబ్బందిగా ఉంది. మా అమ్మకి అన్ని పూస బొక్కకు ఆపరేషన్ అయిన కానించి మా అమ్మమ్మ ఏం పని చేయలేకపోతుంది. ఇప్పుడు మా అమ్మాయి చదువుతుంది మా అందరినీ. చిన్ననాటి నుంచి అనేక కష్టాలు అనుభవిస్తున్న తన కుమార్తెకు ప్రభుత్వం ఏదైనా చెయ్యూతనిచ్చి ఆదుకోవాలని రేణుక తల్లిదండ్రులు కోరుతున్నారు. నేను ఇట్లా ఎట్లా సాకుంటూ రావాలమ్మా, ఈ అప్పులు ఎట్ట తీరుతాయి, నా పిల్లలు ఎట్ట బతకాలే అని ఏడ్చుకుంటా ఒక రోజు నేను చచ్చిపోతామ్మా, నా పిల్లలకు ముగ్గురికి అనిచ్చి నేను కూడా చచ్చిపోతామ్మా, నేను సాధలేను అని ఇట్లా ఏడ్చుకుంటూ చేరింది. ఇప్పుడు తండ్రిని, నన్ను, ముగ్గురు పిల్లల అదే పోషిస్తాను, అదే సాప్తానండి, అదే సాధుకుంటుంది. ఏదన్నా దేవుడు సాయం చేసినట్టు ఆ కేసీఆర్కి దండం పెడతాను. నా పిల్లలకు సాయం చేయాలి ఆ కేసీఆర్, నా పిల్లలకు తండ్రి రోజుగా చూడాలి ఆ కేసీఆర్. నేను ఇట్లా మొక్కుకుంటాను ఆ కేసీఆర్. ఉదయాన్నే లేచిపోయి చేపల వేట చేసుకుని వచ్చి మళ్ళీ ఆ వచ్చిన డబ్బులతో ఇల్లు గడపడం కష్టంగా మారింది. కావున వారికి ప్రభుత్వం తరఫున ఒక ఆర్థిక సాయం, తెప్పలు, వలలు కానీ అలాంటి, ఇంకా గృహం కానీ ప్రభుత్వం వెంటనే ఇలాంటి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. తీరని కష్టాల్లో ఉన్న తన కుటుంబానికి ఏదైనా ఉపాధి కల్పించి ప్రభుత్వం ఆదుకోవాలని రేణుక, ఆమె కుటుంబీకులు కోరుతున్నారు.